మీరు అపరాధి గారిని టార్గెట్ చేసుకుని మీ సంఘాన్ని బలోపేతం చేసుకున్నారు అంటే కానీ టార్గెట్ చేయడానికి వాళ్ళ సంఘం బలం ఉంటే కదా అవతల పక్క వాళ్ళు బలవంతుడైతే మనం టార్గెట్ చేయాలా వాళ్ళంతా ఏంటంటే మేనేజ్ చేయడం తెలిసిన వాళ్ళంతా మీడియాని మేనేజ్ చేయడము అటు పోయి వాళ్ళ దగ్గర వాళ్ళ మాటలు వీళ్ళ దగ్గర వీళ్ళ మాటలు మాట్లాడడము ఆయన తెలిసిన వాళ్ళు అదే చెప్తున్నాం ఇంకా నేనంటే ప్రభుత్వాన్ని అంటే అదే చెప్పేది ఎవరి దగ్గరికి వెళ్ళి అటుపక్క ఆపోజిట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కొట్లాడుతున్నా అది ఇది అంటారు వీళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ అట్లా అనుకుంటే నన్ను ఎంప్లాయీస్ రాని దగ్గరకు రానివ్వరు సార్ అని ఇటుపక్క చెప్తారు అట్లా ఏమైనా మాట్లాడి మేనేజ్ చేయడం తప్ప బలంగా ఎప్పుడు ఉన్నాడు ఆయన ఇప్పుడు ఇప్పుడు మీకు చెప్పాను రెవెన్యూ డిపార్ట్మెంట్లో 45,000 మంది ఎంప్లాయీస్ ఉంటే 45,000 మంది ఎంప్లాయీస్లో విఆర్ఏ విఆర్ఓలు అఫీషియల్గానే వాళ్ళ బైలా ప్రకారమే తీసుకొని మీకు ఆ బైలా ప్రకారమే వాళ్ళ మెంబర్లు కాదు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్లో విఆర్ఏ విఆర్ఓ మెంబర్లు కాదు వాళ్ళే ఉండేది 45,000-35,000 మంది ఇళ్ళే ఉంటారు మొత్తం రెవెన్యూలో 35,000 మంది వాళ్ళ అఫీషియల్గానే వాళ్ళే ఆయన ఒప్పుకుంటారు మెంబర్లు కాదని ఇంకా మిగిలిన 10,000లో చెప్పాం మనం ఇప్పుడు డీటీలో ఒక సంఘం పెట్టుకున్నారు ఆర్డీ వాళ్ళకి ఒక సంఘం ఉంది ముందే వాళ్ళు ఏపీ ఎన్జిఓలో కొందరు ఉన్నారు మీరు చూడండి రెవెన్యూ సర్వీస్ ఒకటే కాదు ఏపీ ఎన్జిఓలో రెవెన్యూ వాళ్ళు చాలామంది ఉన్నారు పోతే ఇంకెంతమంది మిగిలేదు 3-4,000 మంది 45,000లో 3-4,000 మంది ఆ డిపార్ట్మెంట్లో 45,000 ఎంప్లాయీస్ 3-4,000 మందితో ఉండే అసోసియేషన్ బలమైందని ఎట్లా అంటాం చెప్పండి మెంబర్లు కాదు వాళ్ళు అసోసియే బైలా ప్రకారమే మెంబర్లు కాదని వాళ్ళు సర్వే వాళ్ళు కాదు సర్వే వాళ్ళు అంటే అసలు కాదనుకో వాళ్ళు మెంబర్లు కాదు అదే 50,000 మందిలో 3,000-4,000 మందితో ఉండే సంఘం ఏ రకంగా బలమైంది బలమైన వాళ్ళే బలమైన నాయకుడు జేఏసీలు ఇప్పుడు ఎవరు లేరు మంచిదినా వాళ్ళు ఉద్యోగుల కోసం ఉద్యమిస్తే మేము కూడా సంతోషిస్తాం వాళ్ళకి ఆ చరిత్ర లేదే ఎప్పుడు ఉద్యోగుల కోసం ఉద్యమించిన చరిత్ర లేదే సొంతంగా వాళ్ళ వాళ్ళ పాకుల వాళ్ళ ఇదేంది గుర్తింపు కోసం చేయడం తప్ప ఇప్పుడు నేను అడుగుతున్నా ఇప్పుడు ఇన్ని చెప్పిన పక్క రాష్ట్రంలో తెలంగాణలో రెవెన్యూ డిపార్ట్మెంట్ను విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి రోడ్డు మీద తీసుకొచ్చి ఎంత గందరగోళం చేశారు మన ఈ స్టేట్లో ఈసీఎం గారు వచ్చిన తర్వాత విఆర్ఓలకు లేని ప్రమోషన్లు కల్పించారు విఆర్ఏలకు ప్రమోషన్లు ఇచ్చారు ప్రతి విలేజ్కి ఒక సర్వేయర్ని పెట్టి సర్వే డిపార్ట్మెంట్ బలోపేతం చేసి 10,000 మంది రిక్రూట్మెంట్ చేశారు 6,000 మంది కొత్తగా విఆర్ఓలు తీసుకొచ్చి ప్రతి విలేజ్కి ఒక విఆర్ఓని పెట్టారు ఇంత బలోపేతం చేసి విఆర్ఓ రెవెన్యూ వ్యవస్థను చేస్తే రెవెన్యూలో ఏ సమస్య ఆయన పలాంది ఉందని చెప్పానండి రెవెన్యూలో ఏ సమస్య మీద పోరాడుతున్నారు ఏదైనా పోరాటం చేయాలా ఉద్యోగులు రోడ్డు మీద రావాలంటే ఒక బర్నింగ్ ఇష్యూ ఉండాలా అట్లేం లేకుండా ఒక 50-60 డిమాండ్లు పెట్టుకొని ఏది చేసినా ప్రభుత్వం చేయనట్టే ఆయన అంటే దాన్ని మార్చుకో నేను ముందే చెప్పే కదా మేనేజ్ చేసినట్టు ఎప్పుడైనా దాన్ని ఒక ఏయో పెడతారు దాంట్లో ప్రభుత్వం కొన్ని చేసి ఉంటాయి ఆయన వద్దనుకుంటే పలాంటివి చేసినాయి కాబట్టి మేము నిర్మించుకుంటామంటాడు ఆయన చేయాలనుకుంటే ఇది చేయలేదు కాబట్టి రోడ్డు ఉద్యమం చేస్తున్నా అంటాడు అంతకుమించి తప్ప ఏదైనా ఎవరైనా ఇప్పుడు ఇన్ని రోజులు 50 ఏళ్ళ చరిత్ర చూసుకోండి ఏదైనా ఒక ఉద్యమం రోడ్డు మీదకి వచ్చి ఉద్యోగి మొన్న జరిగింది బీఆర్టీఎస్లో అంత పెద్ద ర్యాలీ జరిగింది మేము కూడా పాల్గొన్నాము ఉద్యోగులకు నష్టం జరిగింది పిఆర్సీలో మాకు అన్యాయం జరిగింది 5 ఏళ్ళు పిఆర్సీని 10 ఏళ్ళు చేశారు ఇవంతా ఉద్యోగులకు హార్ట్ బర్నింగ్ ఇష్యూ అప్పుడు మేము కూడా రోడ్డు మీద వచ్చినాం పోరాడినాం ఉద్యోగులు మద్దతు ఇచ్చిండ్రు పెద్ద ఎత్తున జరిగింది ప్రభుత్వం దిగి వచ్చి మాకు కొన్ని చేసింది అలా ఎప్పుడైనా ఉద్యమం అంటే అలా చేయాలి కానీ ఊరికి ఏదో గుర్తింపు కోసం పేపర్ల కోసం ఈ నా తెలిసి ఈ ఉద్యమం 2024 ఏప్రిల్ దాకా జరుగుతుంది నెక్స్ట్ ఎలక్షన్ దాకా ఈ 3 దశలు అయినాయి కదా 10-12 దశలు చూస్తారు మీరు అది ఏం దానివల్ల తెగదు తెల్లారదు ఉద్యోగులకు ఉపయోగం లేదు ఉద్యోగులు పట్టించుకోరు మీ మీడియా వాళ్ళు పట్టించుకున్నారు కొందరు ఉన్నారు కొన్ని మీడియా వాళ్ళు ఆయన బాగా పట్టించుకుంటున్నారు వాళ్ళకు కూడా ఈ మధ్య విసుగొచ్చినట్టుంది ఎన్ని రోజులు ఏమి ఎంప్లాయీస్ లేకుండా ఏం చేస్తాయి అది చెప్పారు కదా నేను ముందే మాట్లాడేటప్పుడు చెప్పాను గవర్నమెంట్ ఏదైతే మాకు షెడ్యూల్ ఇచ్చిందో దాని ప్రకారం అన్ని పేమెంట్ చేశారని చెప్పిన దానికంటే ఎక్కువ చేశారు ఈఎల్ సరెండర్ మాకు జూన్ 30 అన్నారు మీటింగ్లో ఆయన్ని కూడా అడగండి మాకేం చెప్పారు డిఏ అరియర్స్ ఈఎల్ పెండింగ్స్ ఇవన్నీ కూడా 6 నెలలు 3 నెలలో ఒకటి చేస్తామని చెప్పారు కానీ ప్రభుత్వం విసులుబాటు వచ్చింది ముందే చేసింది ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం చేస్తుంది జీతాలు 1వ తారీఖు అంటే జీతాలు 1వ తారీఖు 80% పడుతున్నాయి
ఎక్కడో ఒకరిద్దరు పడింది దాన్నే చూపించి జీతాలు ఒకటో తారీఖు రాలేదని మామూలుగా లేదు కదా వ్యవస్థ మనందరికీ తెలుసు కరోనా వల్ల ఎంత ఇబ్బంది పడినామో ఎంత మన ఒక్క రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రం తెలంగాణ మనకంటే డివిజన్ వల్ల బాగా లావుపడింది సర్ప్లస్లో ఉండే స్టేట్లో మీరు అడగండి అక్కడ ఎంప్లాయీస్ని అడగండి జీతాలు మనకు బాగా వస్తున్నాయి వాళ్ళకి బాగా వస్తున్నాయి కొన్ని పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకోవాలి అంతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పుడు మీ అందరికీ కూడా లేఖలు ఇస్తున్నట్లుగా తెలుస్తుంది అసోసియేషన్ అది అసోసియేషన్.